విజిలెన్స్ ఎంక్వైరీ అని సర్కార్ భయపెడుతోంది. ఓవైపు ప్రధాన అనుచరుల అరెస్టుతో అసలేం జరుగుతుందో అంతు చిక్కటం లేదు. మండలిలో మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు కూడా ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇలా వరుస ఇష్యూస్ చూస్తుంటే ఇట్స్ టైమ్ ఫర్ వలభనే వంశీ అంటోంది కూటమి సర్కార్. మైలవరంలో మట్టి తవ్వకాలపై కథ మొత్తం బయటకు తీస్తున్నారట. అంతలోనే టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులు, వంశీ అనుచరులు అరెస్ట్ అయ్యారు. ఇలా వంశీని అన్ని దిక్కులా రౌండప్ చేస్తున్నారా? వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నారా? వల్లభనేని వంశీ రౌండప్ అయిపోయారా? మట్టి తవ్వకాలపై విజిలెన్స్ దర్యాప్తుతో గుబులు, టీడీపీ నేతపై దాడి కేసులో అనుచరుల అరెస్టుతో టెన్షన్. హడావుడి అవసరం లేదు, హంగామా అంతకన్నా వద్దు. అందరి బొక్కలు బయటకొస్తాయి, విచారణల్లో వాస్తవాలు వెలుగులోకి రాబోతున్నాయి. టైం చూసి ఒక్కొక్కరిని ఆధారాలతో సహా మూసేద్దామని పక్కా ప్లాన్ను ఇంప్లిమెంట్ చేస్తోంది కూటమి సర్కార్. కొడాలి నాని చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తుండగానే వల్లభనేని వంశీని పక్కాగా ఫ్రేమ్ చేసే ప్లాన్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. లేటెస్ట్గా అసెంబ్లీ వేదికగా మంత్రి కొల్లు రవీంద్ర చేసిన కామెంట్స్తో వంశీని భయం వెంటాడుతోంది. మైలవరంలో మట్టి తవ్వకాలపై, గన్నవరం మాజీ ఎమ్మెల్యేపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని, త్వరలోనే చర్యలు ఉంటాయని మంత్రి కొల్లు రవీంద్ర బాంబు పేల్చేశారు. సిఐడి విచారణకు కూడా ఆదేశిస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో మట్టి గ్రావెల్ తవ్వకాల్లో దోపిడీ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో వల్లభనేని వంశీ ప్రమేయం ఉందన్న అలిగేషన్స్తో విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఇప్పటికే 179 మందిపై కేసులు నమోదు కాగా 90.38 కోట్ల రికవరీకి చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో వంశీకి ఉచ్చు బిగిసేలా కనిపిస్తోంది. విజిలెన్స్ రిపోర్ట్ రాగానే సిఐడికి అప్పగిస్తామని, ఆ తరువాత మట్టి తవ్వకాలపై వంశీ మీద కేసు నమోదుతో పాటు అరెస్టు వరకు వ్యవహారం వెళుతుందన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు గన్నవరం నియోజకవర్గంలో వంశీ ముఖ్య అనుచరులుగా ఉన్న 6 అరెస్టు చేశారు పోలీసులు. టీడీపీ నేత కాసనేని రంగబాబుపై దాడి కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత గన్నవరం టీడీపీ ఆఫీస్పై అటాక్ కేసులో ఏవన్గా ఉన్న వల్లభనేని వంశీని కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటికే కోర్టు వాయిదాలకు తప్ప గన్నవరం రావడం లేదు వంశీ. త్వరలో ఆయన మరో కోర్టు వాయిదాకు రావాల్సి ఉందట. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో డిసెంబర్లో విచారణకు హాజరవుతారని తెలుస్తోంది. ఈలోపు ఆయనపై మరిన్ని కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఓవైపు గన్నవరం టీడీపీ నేతపై దాడి కేసు, ఇంకోవైపు మట్టి తవ్వకాలపై విజిలెన్స్ విచారణ. ఇలా వరుసబెట్టి వంశీని కేసులు చుట్టుముట్టే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ హయాంలో చంద్రబాబు లోకేష్పై తీవ్రస్థాయిలో మాట్లాడిన నేతల లిస్టులో కొడాలి నాని తరువాత వంశీ కూటమి ప్రభుత్వ టార్గెట్లో ఉన్నారు. అంతేకాదు, నారా భువనేశ్వరి విషయంలోనూ కామెంట్స్ చేసి తరువాత సారీ చెప్పారు వంశీ. ఈ వ్యవహారంలోనూ వంశీపై త్వరలో కేసులు నమోదయ్యే ఛాన్స్ లేకపోలేదు. తన తల్లిని అవమానిస్తే ఊరుకోవాలా అంటూ ఈ మధ్య మండలిలో మంత్రి లోకేష్ చేసిన కామెంట్స్ ఇక్కడ ప్రస్తావనకు వస్తున్నాయి. వంశీ చేసిన కామెంట్స్పై యాక్షన్ ఉంటుందని లోకేష్ చెప్పకనే చెప్పారంటున్నారు టీడీపీ నేతలు. అందుకే మండలి వేదికగా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. భువనేశ్వరి మీద వంశీ కామెంట్స్ చేయడం అప్పట్లో తీవ్ర దుమారం లేపింది. అప్పట్నుంచే టీడీపీ క్యాడర్ వంశీ మీద మండిపడుతోంది. టీడీపీ పెద్దలు, మంత్రి లోకేష్ కూడా వంశీ విషయంలో సీరియస్గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వంశీపై వరుస కేసులు, అరెస్టు పర్వం ఉంటుందన్న టాక్ టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది.